ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసేబుల్ పర్సన్స్కి త్రీ వీలర్ మోటరైజర్ వెహికల్స్కి అయితే నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. అయితే ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, సో ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టేకెన్ స్టెప్స్ టు ప్రొవైడ్ ఫ్రీ త్రీ వీలర్ మోటార్ వెహికల్స్ టు ద డిసేబుల్ ఇన్ ద స్టేట్ ఇచ్చారని పేపర్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇట్ ఆస్క్డ్ దోస్ బిట్వీన్ 18 to 45 years విత్ మోర్ దెన్ 70% డిసేబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎస్ఎస్సి పాస్, 18 to 45 సంవత్సరాలు, అలాగే పర్సంటేజ్ వచ్చేసి డిసేబిలిటీ 70 ఉండాలంటున్నారు, ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అవ్వాలంటున్నారు, అలాగే యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs. సో హౌఎవర్ ద బెనిఫిషియర్ షుడ్ హ్యావ్ డ్రైవింగ్ లెస్ 2 months ప్రియర్ టు సెల్. ఈ అప్లికేషన్, ఈ నోటిఫికేషన్ ఇచ్చిన 1 to 2 నెలలకు ముందుగానే లైసెన్స్ కలిగి ఉండాలన్నమాట, అంటే 2 నెలల ముందుగా తీసుకుని ఉండాలన్నమాట లైసెన్స్. సో మరి వాళ్ళు అలా తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు. సో ఓన్ వెహికల్, డిసేబుల్ పర్సన్కి ఎవరికైనా ఓన్ వెహికల్ ఉంటే వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు అన్నమాట. సో అది ఒకటి గమనించాలి. సో మరి దీనికి ఏమేమి ఎంక్లోజ్ చేయాలన్నది మనం చూద్దాం. అసలు ఇక్కడ ఇంకోటి టెక్నికల్గా ఇంకో ప్రాబ్లం ఏమి వచ్చిందంటే, ఇదివరకు అప్లికేషన్ ఈ ఆన్లైన్లో త్రీ వీలర్ కానీ లేదా వీల్ చైర్ కానీ, ఏదైనా క్లచ్ ఏ ఎయిడ్స్ ఉన్నాయో, ఏ పరికరాల కోసం అయితే అప్లై చేశారో, అవి గనక వాటి కోసం ఆన్లైన్లో అప్లై చేస్తుంటే అది ఏదో కారణం చేత అవి గనక రాకపోతే ఇది అప్లై చేసుకుంటానికి ఉండదండి. ఎందుకంటే ఆ ప్రీవియస్ది క్లోజ్ అవుతేనే కానీ ఇది అప్లై చేసుకుంటానికి ఉండదు. ఈ ప్రాబ్లం కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఎలాగ అప్లై చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. సో ఆన్లైన్లో చేసుకున్న తర్వాతే వెళ్ళాలి. చాలామంది ఏంటంటే ఆన్లైన్లో చేసుకోకుండా మామూలుగా డిసేబుల్ పర్సన్, అది డిసేబిలిటీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్తున్నారు. సో అలాగే వెళ్ళడం వల్ల కూడా వాళ్ళు ఏం పట్టించుకోరన్నమాట. అలాగే వెళ్ళడం కూడా డిసేబుల్ పర్సన్ అలాగే వెళ్ళడం చాలా ఇబ్బంది అన్నమాట, ఎందుకంటే చాలా దూరాల నుండి ప్రయాణం చేసి వెళ్ళాలన్నమాట, అలాగే ఇబ్బంది. సో ముందుగా ఆన్లైన్లో చేసుకుని వెళ్ళడం అనేది మంచిదన్నమాట. సో ముందుగా మీరు గూగుల్ సెర్చ్లో ఏపీడిఏ ఎస్సీఏసీ అని టైప్ చేయండి. సో మీరు అలాగ ఎంటర్ చేయగానే ఇక్కడ వచ్చిన మొదటి లింక్ అనమాట, అక్కడ మెనూ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ డాష్ బోర్డ్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది మెయిన్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదండి, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మరలా మిమ్మల్ని ఈ వెబ్సైట్కి ఇక్కడికి ఈ డాష్ బోర్డ్కి తీసుకొస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అనేది సీనియర్ సిటిజన్స్కి సంబంధించి, సో సెకండ్ ఆప్షన్ డిసేబుల్కి సంబంధించి, అయితే త్రీ వీలర్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి ప్రత్యేకించి ఒక లింక్ సెపరేట్గా ఇక్కడ ఇచ్చారు. అయితే దీంట్లోకి లాగిన్ అవ్వాలన్నమాట. జస్ట్ మీరు త్రీ వీలర్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. రైట్, ఇక్కడ అడుగుతుంది ఆర్ యూ రిజిస్టర్డ్ ఆల్రెడీ అని అంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మీరు ఎస్ మీద క్లిక్ చేయాలి, లేదు ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటే నో మీద క్లిక్ చేయాలన్నమాట. సో నో మీద క్లిక్ చేసినప్పుడు ఏమడుగుతుందంటే, జస్ట్ మీకు అది కూడా తెలియడం కోసం ఇక్కడ ఫుల్ నేము, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ అన్నమాట, 6 digits అలా ఉండాలి. సో అది ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మిగతా స్టెప్స్లోకి తీసుకెళ్తుంది అనమాట. అయితే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి మరలా నా నెంబర్ ఎంటర్ చేస్తే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఒకసారి లాగిన్ అయ్యి ఇక్కడ వచ్చేసరికి మొబైల్ నెంబరు అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ అయ్యిందనమాట. సో లాగిన్ అయ్యిందని తెలియడానికి ఇక్కడ ఏంటంటే లాగౌట్ అనేది కనబడుతుంది అనమాట. ఒకసారి ఎవరైతే త్రీ వీలర్ వెహికల్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట. అయితే ఇది క్లిక్ చేసే ముందు నేను ఒక విషయం చెప్తాను, ఎవరైనా ప్రీవియస్గా ఏదైనా అప్లై చేసుకుంటే కనుక అది క్లియర్ అయితేనే కానీ ఇది అప్లై చేసుకుంటా ఉండదన్నమాట, అది ఒకటి గమనించండి. సరే మనం ఇక్కడ ఒకసారి ఈ లింక్ మీద క్లిక్ చేద్దాం, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ మోటరైజ్డ్ త్రీ వీలర్ వెహికల్ మీద. సో ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అప్లై చేయి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మొత్తం డీటెయిల్స్గా మీకు అప్లికేషన్ ఇలాగ ఓపెన్ అనమాట. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషను, మొత్తం మీ ఫుల్ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ ఆధార్, అలాగే టైప్ ఆఫ్ డిసేబిలిటీ అన్నీ సెలెక్ట్ చేసుకున్నవలసి వస్తుంది, అలాగే నేటివ్ అడ్రస్, అలాగే ప్రజెంట్ అడ్రస్, ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ఎప్పుడో పూర్వమే ఎప్పుడో తీసుకుంటే కుదరదు,
సో ఇక్కడ ఖచ్చితంగా ఏమన్నారంటే 2022 జనవరి 1వ తారీఖు నుండి తర్వాత తీసుకున్నది మాత్రమే ఎలిజిబుల్ అంటున్నారు. అదొకటి చూసుకోవాలన్నమాట. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీకు ఆదాయము ఎలా వస్తుందని డ్రైవింగ్ లైసెన్స్, ఇక్కడ ఎల్ఎల్ఆరు, పర్మనెంట్, నో లైసెన్సు. మరి నో లైసెన్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మరి నో లైసెన్స్ అన్న ఇచ్చారు కాబట్టి ఒకవేళ లైసెన్స్ లేని వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఇచ్చారు కాబట్టి. ఇంకా లేదు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసి ఎల్ఎల్ఆర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, పర్మనెంట్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నో లైసెన్స్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ అది సెలెక్ట్ చేయగానే ఏమంటుంది, ప్రొవైడ్ లైసెన్స్ విత్ ఇన్ 2 మంత్స్ ఆఫ్టర్ శాంక్షన్. నువ్వు అది పెట్టగానే ఈ జీవో అంటే ఈ యొక్క వెహికల్ శాంక్షన్కి ముందు 2 నెలల ముందు లైసెన్స్ ఉండాలంటుంది. సో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అన్నమాట. సో ఇది చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. సో ఎల్ఎల్ఆర్ కానీ పర్మనెంట్ కానీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా స్టూడెంట్ అయితే స్టూడెంటు, అలాగే కోర్స్ ఏదైతే పాస్ అయ్యారో అయితే సెల్ఫ్ ఎంప్లాయ్, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. అన్నీ అయిపోతే ఇక్కడ ఇది డిక్లరింగ్ మీద వచ్చి ఐఎమ్ యూసింగ్ కాలిఫర్స్ క్రచ్చెస్ ఆర్టిఫిషియల్ లింబ్, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఎయిడ్, ఐ హ్యావ్ డిఫార్మిటీ ఇన్ బోత్. ఏ కంప్లైంట్ ఉంటే, ఏదైతే డిసేబిలిటీ ఉంటే అది సెలెక్ట్ చేసుకుని అప్లై చేస్తాం. సో అవి చేసే ముందు ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయవలసినవి ఏంటంటే సదరం సర్టిఫికెట్టు, సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు, సదరం జిరాక్స్ మీద సంతకం పెట్టేసి. సో ఇది అప్లై చేయాలి, ఇది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే ఆధార్ కార్డు, ఎస్ఎస్సి సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫుల్ ఉండాలన్నారు. ఇక్కడ ఫుల్ అంటే కాలు కనబడేటట్టు, మీకు ఎక్కడైతే ఏదైతే డిసేబిలిటీ ఉందో అది కనబడాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫుల్ అన్నమాట. అలాగే లేటెస్ట్ ఇన్కమ్ అన్నమాట. చూడండి ఇక్కడ రాశారు, ఇన్కమ్ సర్టిఫికేట్ టేకెన్ ఫ్రమ్ తహసీల్దార్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2022, ముందు 1/1/2022 కానీ ఆ తర్వాత కానీ మా తీసుకున్నది మాత్రం అప్లోడ్ చేయమంటున్నారనమాట. సో ఇవన్నీ మీరు ఓకే అనుకుంటే ఇవన్నీ ఉంటే కనుక సో నిరభ్యంతరంగా అప్లై చేయొచ్చు. అప్లై చేయగానే మీకు ఒకటి ఒక యునిక్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది, మా డీటెయిల్స్ అన్నీ మీరు అది ప్రింట్ చేసుకుని సో దగ్గర ఉన్నటువంటి డిసేబుల్ వెల్ఫేర్ అక్కడికి వెళ్ళి అది సబ్మిట్ చేయాలన్నమాట. అదనమాట అది ఒకటి ప్రాబ్లం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను మరలా హోమ్ పేజ్కి వస్తున్నానండి, ఇంకో విషయం మీకు చెప్పాలి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ డిఫరెంట్ ఏబుల్డ్ స్కీమ్స్. సో ఇలాగా మీరు వచ్చిన తర్వాత, ఉదాహరణకి మీరు ఏదన్నా ఏదో ఒక ఇక్కడ వీల్ చైర్ అని ఉంది, దీంట్లో ఏది అప్లై చేయాలన్నా కానీ, ఉదాహరణకి వీల్ చైర్ అప్లై చేయడానికి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేద్దాం. రైట్. సో అప్లై ఆన్లైన్ మీద వీల్ చైర్కి అప్లై చేద్దామని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఈ అప్లికెంట్ ఏం చేశాడంటే గతంలో ల్యాప్టాప్ కోసమైనా అప్లై చేశాడు, అయితే కొన్ని కారణాల వల్ల ఇతనికి ల్యాప్టాప్ శాంక్షన్ అవ్వలేదన్నమాట. సో దీనివల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు వీల్ చైర్ ఏదైతే అప్లై చేయాలో దానికి అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడం లేదన్నమాట. ఇప్పుడు మనం ఈ ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే, డిసేబుల్ వెల్ఫేర్ కార్పొరేషన్ అక్కడికి ఆఫీస్కి వెళ్ళి, సార్ మాది ఇదివరకు పలానా పరికరం కోసం అప్లై చేశాను, నాకు అది రాలేదు, సో అది రానందున వేరే దానికి అప్లై చేద్దామన్నా అప్లికేషన్ ఫర్దర్గా ముందుకెళ్తాలేదు అని క్లియర్గా ఒక రాతపూర్వకంగా ఇచ్చి మీ ఆధార్ కార్డు, మీ సదరం సర్టిఫికేట్ ఇస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ నుండి అది డిలీట్ చేసేస్తారనమాట. వన్స్ అది డిలీట్ చేయగానే మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అది. సో ఈ కారణం వల్ల కూడా కొన్ని అప్లికేషన్స్ ప్రాసెస్ అవ్వడం లేదనమాట. ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలి. సో ముందుగా మాత్రం మీరు ఒక రాతపూర్వకంగా వెళ్ళి మీ ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు అవి తీసుకుని ఈ వెబ్సైట్ నుండి ఈ డేటాని డిలీట్ చేసేస్తారనమాట. సో ఆ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండానే మీరు జాగ్రత్తగా ఇవి ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఈ రోజుల్లో ఏది ఇవ్వాలన్నా ముందు ఆన్లైన్లో చేసుకుంటేనే కానీ ఎవరో ఏం మాట్లాడతలేదు. సో మనం ఆన్లైన్లో చేసుకుని అప్రోచ్ అయితే కనుక అధికారులని, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో, ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటారో అన్నది మనం చూడవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది దివ్యాంగ్ పీపుల్కి ఎంతో యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో మరీ ముఖ్యంగా 3 చక్రాలు 3-వీలర్ మోటరైజ్డ్ వెహికల్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో అవన్నీ చూసుకుని, అవన్నీ ఎలిజిబుల్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని, అప్లై చేసిన అప్లికేషన్ పట్టుకుని సో డిసేబుల్ వెల్ఫేర్ కమిషన్కి వెళ్తే మీకు
ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయాలన్నా చెప్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎవరైనా ఇది దివ్యాంగ్ పీపుల్ డిసేబుల్ పర్సన్స్ చూస్తుంటే కనుక ఇది సోదరులందరికీ ఎవరైతే డిసేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఫార్వర్డ్ చేయండి. సో ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో మన ఛానల్లో అదేవిధంగా మన ఛానల్లో చాలా టెక్నికల్గా సంబంధించి విషయాలు చాలా మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయమని సో నేనైతే కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, సో మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ డేవిడ్ వెబ్డెక్ యూట్యూబ్ ఛానల్.